వచ్చిందా? అక్కమ్మా, చెల్లెమ్మ, ఏమైపోయినాయి ఇవన్నీ? అక్కమ్మలో చెల్లెమ్మలో అందరినీ అక్కమ్మ చెల్లెమ్మ నాయనమ్మ అవ్వమ్మ తాతయ్య మొత్తానికి గుండుసున్నా, రాష్ట్ర ప్రజలందరికీ గుండుసున్నా. ఇకపోతే సభాధ్యక్షులు, సోదరులు, జిల్లాధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, నాతోటి కార్యవర్గ సభ్యులు, నా మిత్రులు జిల్లా కార్యవర్గ సభ్యులు, మా ప్రాణ సమానమైనటువంటి జన సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టి, జనసేన ప్రజాసభలు పెట్టి ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజల్ని ఏ విధంగా నవరాత్రాల పేరుతో మోసం చేస్తూ ఉందో ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి అవినీతి అధికారులందరూ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా మన ప్రజాసభ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఏ వర్గాల వారు కూడా సంతోషంగా ఉంచకుండా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంది. ఎవరైనా సంతోషంగా ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళు ఓర్చుకోలేరు, వెంటనే వాలంటీర్లు పంపిస్తారు. మీరు సంతోషంగా ఉన్నారా, ఉన్నామని చెప్తే చాలు, ఇక వాళ్ళ ఇంటికి కరెంటు బిల్లు పెంచేస్తారు, రేషన్ కార్డు కట్ చేస్తారు, పెన్షన్ కట్ చేస్తారు. వాలంటీర్లు పెట్టిందే ఎవ్వరూ కూడా సంతోషంగా లేకుండా కష్టాల్లో ఉండాలి, అన్నా జగనన్న అని పిలవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ తెచ్చారు. తప్పితే వాలంటీర్లు పెట్టి పేద వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఇవ్వడానికి కాదని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. మీ ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం, ప్రజల్ని మీరు పట్టి పీడిస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా మీరు ఓటీఎస్ పేరుతో ఎప్పుడో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేంద్రమల్ జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇళ్ళకి ఈ రోజున ప్రభుత్వానికి మీరు 10,000 రూపాయలు కడితే మీ ఇల్లు రిజిస్టర్ చేపిస్తామని చెప్పి మీరందరూ తిరుగుతూ ఉన్నారు. ఎవరు కూడా ప్రజలందరికీ ఒకటే వినపం చేసుకుంటా ఉన్నాం, ఎవరు కూడా 10,000 రూపాయలు కట్టొద్దు, ఈ ప్రభుత్వం పోయేటంత వరకు కూడా ఏమీ కాదు, మీరు ప్రభుత్వానికి 10,000 రూపాయలు కట్టొద్దు, తరువాత జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్స్ లేకుండా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పేద వర్గాల వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. రైతు వర్గాల వారిని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టమైనటువంటి రైతు వర్గాల వారిని ఆదుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఇసుక దోపిడీ చేయటం, గ్రావెల్ దోపిడీ చేయటం, అన్ని వర్గాల వారిని నడుము విరగొట్టే పథకాలను పెట్టేటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. గద్దె దించాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఒక జన సైనికుల వల్ల సాధ్యమవుతుంది, ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం రావాలంటే రాబోయే రోజుల్లో ఒక జనసేన పార్టీనే ఈ రాష్ట్రానికి ప్రజలందరికీ అండగా ఉండేటువంటి పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితిని ఈ రోజున మనకు కనిపిస్తా ఉంది. జన సైనికులందరూ కూడా ఒకటే చేయాలి, మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే మీరందరూ కూడా ప్రభుత్వం కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో
ఎవరైతే నష్టపోయినటువంటి లబ్ధిదారులు ఉంటారో వారిని తీసుకెళ్లి ధర్నా చేయడానికి మీరందరూ ముందుకు రావాలి. అవసరమైతే మా తరపు నుంచి కూడా మేము కూడా మీ స్థాయిలో అక్కడ గనక ఏదైనా ఇబ్బందులు కలిగితే తప్పనిసరిగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మీ గ్రామానికి రావడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు చెరుకుపల్లి నాయకులకి రేపల్లి నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.